నమస్తే వెల్కమ్ టు టీవీ నేను విజయ్ చిక్కుడుకాయ ఫ్రై తినలేం బీన్స్ కొనలేం ఇతర కూరల రేట్లు ఇలాగే ఉన్నాయి ఇక పండుగ రోజులు మార్కెట్లో ధరల బగబగ ఇది ఇప్పుడు సామాన్యులకు వచ్చిపడిన చిక్కులు మరోవైపు పండుగ సీజన్ మరోవైపు ధరల దాడి నిత్యావసర వస్తువులు కూరగాయల రేట్స్ బగ్గుమంటున్నాయి బీన్స్ క్యారెట్ చిక్కుడు రేట్స్ సెంచరీలు దాటాయి టమాటా రేటు కిలో నలభై రూపాయలు దాటింది ఆకుకూరల రేట్స్ కూడా పోటీపడి పెరుగుతున్నాయి కొత్తిమీర కట్ట పది నుంచి పదిహేను రూపాయల వరకు పలుకుతుంది భారీ వర్షాల వల్ల కూరగాయల పంటలు దిగుబడి భారీగా తగ్గిపోయింది ఆకుకూరలు కుళ్ళిపోవడంతో మార్కెట్లోకి అవి రావట్లేదు ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా వచ్చే కూరగాయలు ఇప్పుడు తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు వర్షాల వల్ల క్యాప్సికం క్యాబేజీ క్యారెట్ పంటలకు భారీ నష్టం ఏర్పడిందని రైతులు అంటున్నారు పొలంలోనే ఈ పంటలు కుళ్ళిపోయాయి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త పంటలు వేస్తే తప్ప కూరగాయల రేట్స్ తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులు అంటున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారిపై ఈ ధరల ప్రభావం ఆర్థిక ఇబ్బందిని తెచ్చిపెడుతుంది ఐదు వందల రూపాయల ఖర్చు పెట్టినా రెండు రోజులకు సరిపడే కూరగాయలు రావట్లేదని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు ప్రతినిత్యం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఏపీ కర్ణాటక మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ మార్కెట్లకు రెండు నుంచి మూడు వేల లారీలు కూరగాయలు వచ్చావని ప్రస్తుతం వెయ్యి లారీలకు మించి రావట్లేదని అధికారులు చెబుతున్నారు మొత్తానికి పండుగ సమయంలో ఈ ధరాఘాతం ప్రజలకు సంకటంగా మారింది